బాహుబలి త్రిబులర్ సినిమాలతో దర్శకధీరుడు రాజమౌళి సెట్ చేసిన బెంచ్ మార్క్ అందరికీ తెలిసిందే అయితే నాన్ రాజమౌళి రికార్డులని మనం కొత్తగా అందరం చెప్పుకుంటున్నాం అయితే నెక్స్ట్ నాన్ నాగశ్విన్ నాన్ కలికి రికార్డులు అని చెప్పుకునేలా ఉండబోతుందట ఇది కేవలం ప్యాన్ ఇండియా మూవీ కాదని గ్లోబల్ మూవీ అని చెబుతున్నారు ఈ మధ్య కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి గురించి తెలుస్తున్న విషయాల్లో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి ఈ చిత్రం మహాభారతం నుంచి మొదలుకుని టూ ఎయిట్ నైన్ ఎయిట్ వరకు ఉంటుందట అలా ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగిన కథ అని హింట్ ఇచ్చాడు దీంతో అందరూ తమకు తోచినట్టుగా కథను ఊహించుకుంటూ వస్తున్నారు ఇక ఈ మూవీ ఖచ్చితంగా వరల్డ్ రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫిక్స్ అయిపోయారు ఈ మూవీ తొమ్మిది పార్ట్లుగా వస్తుందని ఆ మధ్య ఓ కమెడియన్ అన్నాడు అసలు ఇదొక కొత్త ప్రచారం అని ఇలా కూడా కథను రాస్తారా ఊహిస్తారా తీస్తారా అని ఆశ్చర్యపోతారంటూ రైటర్ సాయి మాధవ్ బుర్రా చెప్పుకొచ్చారు కథ విన్న తర్వాత ఓ పది నిమిషాలు అదే ట్రాన్స్లో ఉండిపోయానంటూ తెలిపారు అయితే తాజాగా రానా ఈ చిత్రం గురించి మాట్లాడాడు ఇప్పుడు అంతా కూడా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ గురించి చూస్తున్నాం నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ అన్ని హద్దుల్ని చెరిపేస్తుంది బాహుబలి త్రిబులర్ కంటే పెద్దగా ఉంటుంది గ్లోబల్ ఫిలిం గా మారుతుంది అని రానా చెప్పుకొచ్చాడు అసలే ఈ చిత్రంలో అమితాబ్ దీపిక కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాతో నాగశ్విన్ వరల్డ్ గ్రేట్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరేలా ఉన్నాడు ఇక ప్రభా స్ మళ్లీ సరికొత్త రికార్డుల్ని నెలకొల్పేలా కనిపిస్తున్నాడు మే తొమ్మిదిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ఎలాంటి రిజల్ట్ని రాబడుతుందో చూడాలి మరి